ఉత్కంఠంగా నెలకొన్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మహబూబ్ నగర్ లో 10-43 వార్డులో టీఆర్ఎస్ గెలుపొందగా 22 వార్డులో బీజేపీ అభ్యర్థి, 37 కాంగ్రెస్, 25 వార్డులో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. ఇక కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండారెడ్డి 223 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాగన్న 46 ఓట్లతో గెలుపొందారు. ఇక బూత్పూర్ మున్సిపల్ పరిధిలో 1-3 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపొందగా 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీలో 16వ వార్డు తరఫున ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇది వరకు వెల్లడించిన ఫలితాల్లో ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీయే ముందంజలో దూసుకుపోతుంది. ఇక నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 1-4-7-22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా 10-13-16-19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను చూస్తే గద్వాలలో బీజేపీకి 76, టీఆర్ఎస్ కు 47, కాంగ్రెస్ కు 7, స్వతంత్ర అభ్యర్థులకు 6 చొప్పున పోలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఉత్కంఠకు తెరతీసే విధంగా ఎన్నికలు జరగడంతో ఈ కౌంటింగ్ పట్ల సర్వత్రా అన్ని ప్రధాన పార్టీల ఒకంత టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ బూత్పూర్ మరియు మహబూబ్నగర్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, దాదాపుగా 334 వార్డులు ఉన్నాయి. అయితే మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక విషయాన్ని పరిశీలిస్తే టీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు రెబల్గా మారారు. మాజీ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు తన కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తన అభ్యర్థులను నిలబెట్టారు. ఇప్పటికీ దాదాపుగా మనకు వస్తున్న రిజల్ట్ను బట్టి ఇప్పటికీ 3 స్థానాల్లో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఐజాలో కూడా ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ నుండి అక్కడి స్థానిక నేతలు, స్థానిక టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అబ్రహంతో విభేదించి ఈ సింహం గుర్తుపై ఆ పార్టీ తరఫున పోటీ చేయించడం జరిగింది. వాళ్ళు కొంత విజయం సాధించే వైపుగా సాగుతున్నారు. ఏదేమైనా ఇవాళ మనం చూస్తే మహబూబ్నగర్లో చూస్తే ఎన్నికలకు సంబంధించిన బందోబస్తును చాలా పటిష్టవంతంగా చేశారు. జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి రొనాల్డ్ రాస్ గారు ఇక్కడనే శ్రద్ధ పూర్తిస్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ ఒక చిన్న పొరపాటు రాకుండా పక్కటి బందీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ మనకు దాదాపుగా 3 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు తెలిపనున్నాయి. దాదాపుగా ఇప్పటికే కొన్ని ఫలితాలు రావడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, మహబూబ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి